మీరు చేస్తున్న బిజినెస్ గురించి 10 మందికి తెలియజేయాలి అనుకుంటారా మిమ్మల్ని మీ బిజినెస్ ని ప్రపంచానికి మేం పరిచయం చేస్తాం బిజినెస్ మీది ప్రమోషన్ మాది మరి వివరాలకై కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఇప్పుడే కాల్ చేయండి శ్రీ మాత్రే నమః శ్రీ త్రిమక దుర్గాదేవే నమః అరుణా చలశవ RNA చలశవ RNA చలశవ పిల్లలు పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలంటే సాధ్యంন্তর కొడి ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు మాట ఆడమానే సార్ ఎందుకంటే గారాభం ఎక్కువైపోయింది పిల్లలతో అడిగింది ఇస్తున్నారు వాళ్ళు చెప్పింది చేస్తున్నారు తల్లిదండ్రులు కూడా అందుకని ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు తల్లిదండ్రులు మాట వినడం మానేశారు కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు మాట వినాలంటే ఒక రెమెడీ చెప్తారు ఆ రెమెడీ మీరు పాటించగలిగితే మీ తల్లిదండ్రుల మాట పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ వింటారు ఈ రెమిడీ కూడా మీరు ఏదో వంద రూపాయలు ఖర్చు పెట్టే పది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు పిల్లల చేత ఓపిక ఉందంటే సోమవారం ఆరు గురువారం ఈ రెండు రోజుల్లోనే మనం ఓ చేయాల్సిన అవసరం లేవు లేదు ఒక రోజు తీసుకోండి సోమవారం అయితే బియ్యం నానబెట్టేసి ఉదయాన్నే ఆవుకు పెట్టించండి మీ పిల్లలు మీ మాట వింటారు దేవాలయానికి వెళితే గుగ్గిళ్ళు నానబెట్టేసి ఆ రోజు గుగ్గిళ్ళు దానం పెట్టించండి పిల్లల చేత మీ మాట వింటారు పిల్లల మాట వినడానికి ఇదే రెమెడీ ఓ ఏదో చేయాల్సిన అవసరం లేదు ఈ రెమెడీ చేసుకుంటే అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు పిల్లల చేత గుగ్గులు పెట్టించడం కొన్ని రోజుల పాటు పెట్టించండి నేను రేపే పెట్టిస్తా రేపే వస్తారా కాదండి కొన్ని రోజుల పాటు కొన్ని వారాల పాటు చేసుకోగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి పిల్లల చేత పెట్టించగలిగితే మంచిది పిల్లలు పెట్టకపోతే మీ పిల్లల పేరు మనసులో అనుకుంటూ గుగ్గులు పెట్టండి లేదు మేము గుళ్ళకి వెళ్ళలేని సార్ అంటే ఆవుకు తీసుకువెళ్ళి పెట్టండి ఆవుకు పెట్టడం వల్ల తనుకూలమైన ఫలితాలు ఇస్తాడు ఇలా చేసుకుంటే గుగ్గిళ్ళు ఆర్ సోమవారం పోటీ చేసుకుంటే మీ పిల్లలు మీ మాట వినడానికి వాళ్ళ బంగారు భవిష్యత్తుని ముందుకు వెళ్ళడానికి కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి పనిచేస్తుంది కాబట్టి మన ప్రేక్షకులు మా పిల్లలు మాటలేదండి మా పిల్లాడు చదవట్లేదు మా పిల్లాడు అచ్చేయట్లేదు చదువుకి దీనికి సంబంధం లేదండి మీరు మీ మాట వినడానికి కొంత మీ యొక్క సంతానం మీకు అనుకూలంగా ఉండడానికి వారి జీవితం బాగుండడానికి నేను చెప్పిన ఒకే ఒక్క రెమెడీ మంచి రెమెడీ తాంత్రిక రెమెడీ ఇది చేసుకోండి చాలు మీరు ప్రశాంతంగా ఉంటారని చెప్పవచ్చు